రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. వెల్కమ్ టు బైబిల్ గాట్ ఆన్సర్స్. బైబిల్ గాట్ ఆన్సర్స్ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. సో టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్, మరొక ప్రశ్నతో మరొక జవాబుతో ముందు రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. లెట్స్ లుక్ టు టుడేస్ క్వశ్చన్. వాట్ ఇస్ టుడేస్ క్వశ్చన్? ఈ రోజు ప్రశ్న ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఈ 144,000 మంది ఎవరు? ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన ఈ 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో ఉంటున్న 7వ అధ్యాయంలో ప్రస్తావించబడిన 144,000 మంది ఎవరు? సో ఈ ప్రశ్నకు సమాధానంగా మనం ఈ రోజు జవాబును ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. సో చాలా మంది పండితుల యొక్క వివిధమైన అభిప్రాయాలు ఈ 144,000 మంది ఎవరు అన్న దానికి వారు వివిధమైన కారణాలు ఇస్తూ ఉన్నారు, వివిధమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో కానీ మెయిన్లీగా మనము చూడబోతుంది భవిష్యత్తులో ప్రవచనములన్నీ భవిష్యత్తులో జరగబోతున్నావని. సో అపోకలిప్టిక్ లిటరేచర్ అనేది, ప్రకటన గ్రంథం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదని. సో ఈ యొక్క 4వ అధ్యాయంలో ఉంటున్న విషయాల నుంచి, సో సుమారు 22వ అధ్యాయంలో ఉంటున్న విషయాలు అంత వరకు కూడా ఇంకా అవి స్టార్ట్ అవ్వలేదని మనం నమ్ముతున్నాం. సో భవిష్యత్తులో ఇవన్నీ జరగబోతున్నాయి. మీకు ఆల్రెడీ నాలుగు రకాలమైన పద్ధతులను మీకు తెలియజేశాను. ఆ 4 రకాలమైన పద్ధతుల ద్వారా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ పండితులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆ విషయాలన్నింటి గురించి కూడా 4 పద్ధతుల గురించి మీకు తెలియజేయడం అనేది జరిగింది. దేర్ ఫోర్ వీక్స్ దట్ వీ కెన్ ఇంటర్ప్రెట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. సో బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథాన్ని 4 రకాలుగా దాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ పండితులు ప్రయత్నం చేశారు. సో 4 రకాలమైనవి ఒకసారి ర్యాప్అప్ గా చెప్తాను, ఒకసారి వినండి. సో మొట్టమొదటిగా ప్రీటరిస్టిక్ వ్యూ అంటారు. ప్రీటరిస్టిక్ వ్యూ అంటే ప్రీటోరియో అనే లాటిన్ పదం నుంచి వచ్చిన పాస్ట్ గురించి మాట్లాడుతుంది. పాస్ట్ అంటే గతంలో. సో ప్రవచనాలు అన్నీ కూడా అపోకప్టిక్ లిటరేచర్ కానీ, ప్రకటన గ్రంథంలో ప్రస్తావించిన ప్రతి ఒక్క విషయం కానీ అవన్నీ కూడా గతమైనవి, అంటే పాతబడిపోయి, అంటే అవన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి, అవన్నీ కూడా జరిగిపోయినాయి అని చెప్పేసి వారు నమ్మేది. రెండవదిగా హిస్టారిసిటిక్ మెథడ్. హిస్టారిసిటిక్ మెథడ్ వీరు నమ్మేది ఏంటంటే, ఆ రచయిత రాసిన కాలం నుంచి, రచయిత ఇప్పుడు ప్రకటన గ్రంథంలో తీసుకున్నాం అనుకోండి, యోహాను సుమారుగా 90 నుంచి 110 మధ్య కాలంలో ఆయన రాయడం అనేది, క్రీస్తు శకం 90వ సంవత్సరం నుంచి 110వ సంవత్సరం మధ్య కాలంలో రాయడం అనేది జరిగింది. సో మనం గమనించినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క విషయాలు ఏవైతే రాయబడ్డాయి అవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. సో ప్రపంచ చరిత్ర మనం గమనిస్తే, ప్రపంచ చరిత్రలో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఫుల్ఫిల్ అవుతూ, పరిపూర్ణం చెందబడుతూ, అవన్నీ కూడా నెరవేర్చబడుతూ ముందుకు వస్తున్నాయి అని చెప్పేసి వారు నమ్మేది. సో మూడవదిగా ఫ్యూచరిస్టిక్ వ్యూ. మనం ఇదే ఎక్కువగా నమ్ముతాం. ఫ్యూచరిస్టిక్ వ్యూ అంటే, సో భవిష్యత్తులో జరగబోతున్నాయి, ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినవి కానీ వివిధ గ్రంథాలలో, వివిధ పుస్తకాలలో, బైబిల్ ఉంటున్న వివిధ పుస్తకాలలో ప్రస్తావించబడిన, సో భవిష్యత్తుకు సంబంధించిన వాక్కులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భవిష్యత్తులో నెరవేర్చబడబోతున్నాయి అని చెప్పేసి మనం నమ్మేది. సో ఈ ఫ్యూచరిస్టిక్ వ్యూనే ఎక్కువ మంది నమ్ముతారు. నాలుగవదిగా ఐడియలిస్టిక్ వ్యూ, దీన్ని స్పిరిచువలిస్టిక్ వ్యూ కూడా అని పిలుస్తారు. సో ఐడియలిస్టిక్, స్పిరిచువలిస్టిక్ వ్యూ అంటే, సో ఇది అలంకార రూపంగా రాయబడ్డాయి అని చెప్పేసి, మంచికి చెడుకు జరుగుతున్న సమరం, మంచికి చెడుకు జరుగుతున్న సమరం, దేవునికి సాతానికి జరుగుతున్న యుద్ధాన్ని సో యోహాను ఈ విధమైన విషయాలతో చర్చించి రాయడం అనేది జరిగింది అని చెప్పేసి వారు నమ్మేది. సో మనం ఎక్కువగా ఫ్యూచరిస్టిక్ వ్యూ నమ్ముతాం కాబట్టి, ఈ 144,000 మంది ఈ ఫ్యూచరిస్టిక్ వ్యూ ప్రకారము అక్షరానుసారంగా ఇవి వీరు 144,000 మంది ప్రజలు. సో ట్రిబులేషన్ పీరియడ్ లో, శ్రమల కాలంలో, ఈ 144,000 మంది వాస్తవమైన ప్రజలై ఉన్నారు, వాస్తవమైన జనులై ఉన్నారు. వారందరూ కూడా హ్యూమన్ బీయింగ్స్, వారందరూ కూడా మనుషులై ఉన్నారు. సో అక్కడ చాలా క్లారిటీగా చెప్తాడు ఏంటంటే, వీరందరూ కూడా ఇస్రాయేలు జనంలో ఉంటున్న 12 గోత్రికలలోంచి వచ్చిన, ఒక్కొక్కరు గోత్రికలలోంచి 12,000 మంది వారు తీసుకొని పోయబడ్డారు. అలాగా 12 గోత్రాల్లోంచి ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది తీసుకుంటే 12,000 మంది మనం క్యాల్కులేట్ చేస్తే అక్కడ వస్తుంది ఆ నెంబర్ ఏంటంటే 144,000 మంది. సో దీన్ని బట్టి మనం గమనించినట్లయితే, ఈ 144,000 మంది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ప్రస్తావించబడ్డారు. చూద్దాం, మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా
వింటిని వారందరూ కూడా ముద్రించబడ్డారు. మొదటిగా ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇస్రాయేల్ గోత్రములన్నింటిలోనూ ముద్రింపబడిన వారి సంఖ్య ఇక్కడ రాస్తున్నారు 144,000 మంది. సో చాలా మంది దీన్ని ఏమంటారంటే అలంకార రూపంగా రాయబడ్డది అని చెప్పేసి దీని గురించి తెలియజేస్తారు. సో 144,000 మంది అక్షరాల 144,000 మంది కాదు, వారు ఒక కంప్లీట్ నెంబర్ ని చూపిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది యొక్క అభిప్రాయమే ఉన్నది. కానీ మనం గమనించినట్లయితే అది ఒక పరిపూర్ణ సంఖ్య అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం కలిగి ఉంది. కానీ మనం గమనించినట్టు చాలా క్లారిటీగా కింద వచనాల్లో కూడా మనం చదివినట్లయితే చాలా క్లారిటీగా 5-8 వచనాలు మనం గమనించినట్లయితే చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మంది తీసుకుని రాబడ్డారు. సో వీరందరూ కూడా తీసుకుని రాబడి టోటల్ గా 144,000 మంది ప్రజలు వీరందరూ కూడా యూదులై ఉన్నారు, వీరందరూ కూడా ఇస్రాయేలీయులై ఉన్నారు. సో ఈ శ్రమణ కాలంలో ఈ ఇస్రాయేల్ జనాంగం ఈ 144,000 మంది జనాంగం అనేది మనం అక్కడ చూస్తున్నాం. సో మీరు గమనించినట్లయితే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఈ యొక్క విషయం రాయడం అనేది జరుగుతూ వస్తూ ఉంది. సో శ్రమణ కాలంలో మనకు ఆల్రెడీ తెలిసి శ్రమణ కాలం స్టార్ట్ అవుతుండగానే ముద్రలతో స్టార్ట్ అవుతుందని. సో ముద్రలతో స్టార్ట్ అయినప్పుడు 7 ముద్రలు 7 పాత్రలు 7 బూరలతో సో 7 పాత్రలతో ఈ యొక్క శ్రమణ కాలం అంతమవుతుందని 6 నుంచి 16 అధ్యాయాలకు మధ్యకాలంలో ప్రకటన గ్రంథంలో 6 నుంచి 16 అధ్యాయాలు ఆ విషయాలన్నింటినీ కూడా రాయబడ్డాయని చెప్పేసి. సో 6వ ముద్రకి 7వ ముద్రకి కొంత సమయమును జ్ఞాపించడం అని జరిగింది ఒక అధ్యాయంలో. ఆ 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సో అక్కడ 6వ అధ్యాయంలో 4వ ముద్ర గురించి చూస్తాం, 5వ ముద్ర గురించి చూస్తాం. సో ఇక్కడ 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యన ఒక గ్యాప్ అనేది ఉంచబడ్డం అనేది మనము చూసాం. సో ఆ యొక్క మధ్యకాలంలో ఈ యొక్క 144,000 మంది గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. సో ఈ 4 రకాలైన పద్ధతుల ద్వారా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకుంటున్నారు కదా, వీరందరూ కూడా వివిధ రకాలుగా ఈ 144,000 మందిని చూస్తారు. కానీ మనం ఎక్కువగా ఫ్యూచరిస్టిక్ వీని భవిష్యత్తులో జరగబోతున్న విషయాల గురించి మాట్లాడుతున్నాం కనుక దీన్ని అక్షరాల మనం తీసుకోవాలి. సో యాజ్ ఫర్ మీ, యాజ్ ఫర్ ఐ బిలీవ్, నేను కూడా నమ్ముతున్నాను ఏంటంటే వీరందరూ కూడా 144,000 మంది వాస్తవమైన ప్రజలై ఉన్నారు అని చెప్పేసి. సో 144,000 మంది ఈ ఫ్యూచరిస్టిక్ వీరి యొక్క పద్ధతిలో మనము దాన్ని చూడవచ్చు. సో 5-8 వచనాలను మనం గమనించినట్లయితే సో యూదా గోత్రం నుంచి ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రం నుంచి 12,000 మంది, గాదు గోత్రం నుంచి 12,000 మంది, ఆషేరు గోత్రం నుంచి 12,000 మంది, నఫ్తాలి గోత్రం నుంచి 12,000 మంది, మనుష్య గోత్రం నుంచి 12,000 మంది, సిమ్యోన్ గోత్రంలో నుంచి 12,000 మంది, లేవి గోత్రంలో నుంచి 12,000 మంది, ఇస్సాకర్ గోత్రం నుంచి 12,000 మంది, జబులోను గోత్రంలో నుంచి 12,000 మంది, యోసేపు గోత్రం నుంచి 12,000 మంది, బెన్యామీను గోత్రంలో నుంచి 12,000 మంది. సో ఆ విధంగా ఒక్కొక్క తెగ నుంచి ఒక్కొక్క ఇస్రాయేలుకు 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలలోంచి ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది తీసుకుని 144,000 మందిగా ఇక్కడ యూదుల సంఖ్యను ఇస్రాయేల్ జనాంగం చూపించడం అనేది మనము చూస్తున్నాం. సో వీరందరూ కూడా యూదులై ఉన్నారు. ఎవరు ఈ 144,000 మంది అంటే యూదులై ఉన్నారు. ఈ యూదులు ఈ యొక్క ట్రిబ్యులేషన్ పీరియడ్ శ్రమల కాలంలో వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారు. శ్రమణ కాలంలో వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత వీరందరూ కూడా సువార్తికులుగా తయారవుతారు. ఈ 144,000 మంది కూడా ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది వచ్చారు కదా, వీరందరూ కూడా సువార్తికులుగా తయారయ్యి ట్రిబ్యులేషన్ పీరియడ్ లో శ్రమల కాలంలో ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో వీరందరూ కూడా సువార్తను ప్రకటిస్తారు, యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తారు. సో ఆ విధంగా పరిచయం చేస్తే మనం గమనించినట్లయితే 9వ వచనంలో మనం చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఏమనంటే వారు అలా ప్రకటించారు కాబట్టి అక్కడ చూసినట్లయితే ఆయా భాషల నుండి అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి ప్రజలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలన ఒక గొప్ప సమూహమును కనబడ్డను, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువ బడిరి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం గమనించినట్లయితే ఈ గొప్ప జన సమూహము ఆయా భాషలు మాట్లాడేవారు వీరందరూ కూడా ఈ శ్రమల కాలంలోనే రక్షించబడబోతున్నారు. సో ఆల్రెడీ కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది రక్షించబడే ఈ శ్రమల కాలం ముందే ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ సంఘం ఎత్తబడ్డలో వారందరూ కూడా తీసుకుని వెళ్ళబడ్డారు. సో అదేవిధంగా ఈ శ్రమల కాలంలో కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకునే వారు ఉంటారు. సో యేసుక్రీస్తు వారి యొక్క సువార్త
అనేది అప్పటికి ఈ 144,000 మంది కూడా సువార్తను ప్రకటిస్తారు. వీరు మాత్రమే కాదు, మనం ఇద్దరు సాక్షులు అని పిలువబడుతున్న వారు కూడా, ఆ ఇద్దరు సాక్షులు కూడా సువార్తను ప్రకటిస్తారు, యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చేస్తారు. ఈ ట్రిబులేషన్ పీరియడ్ లో, ఈ యొక్క శ్రమల కాలంలో ఉంటున్న వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించబడిన వేళ వారు ఒకవేళ నమ్మితే వారందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పేసి చాలా క్లారిటీగా ఇక్కడ మనం తెలియజేయబడుతుంది. సో ఈ 144,000 మంది యూదుల్లోంచి వచ్చిన గొప్ప సువార్తికులు అవుతారండి. ప్రపంచంలో ఉంటున్న ప్రతి తెగవారికి, ప్రతి ప్రజవారికి, ప్రతి భాష వారికి, ప్రతి జనములో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా వీరు సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తారని, వీరి ప్రయత్నము ఫలితంగా గొప్ప జన సమూహము వారందరూ కూడా దేవుణ్ణి నమ్ముకుంటారని, యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తారని ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పడం అనేది మనము చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఎందుకని 144,000 మంది ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు, ఈ 144,000 మంది ఎవరు అన్న ప్రశ్నకు ఎక్కువగా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు క్లారిటీ లేకుండా ఉంటుంది అని అంటే, యెహోవా సాక్షులు యొక్క తప్పుడు సిద్ధాంతం కారణమై ఉంది. సో యెహోవా సాక్షులు ఎవరు అని అంటే, యెహోవా సాక్షులు అనేవారు ఒక గుంపుకు చెందిన వారు, ఒక తెగకు చెందిన వారు. వారందరూ కూడా ఏం చేస్తారు అని అంటే, యెహోవాయే దేవుడు అన్నట్టుగా దాని గురించి తెలియజేస్తూ ఉంటారు. సో యేసుక్రీస్తు వారు దేవునిగా వారు అంగీకరించారు. సో యెహోవా సాక్షులుగా వారు జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ యెహోవా సాక్షులను మీద అంటే, ఈ 144,000 మంది వారే అని, ఇంకెవరు కూడా కాదు అని, ఇంకా మిగతా సంఘస్థులు కాదు, ఇంకా మిగతా డినామినేషన్ సంబంధించిన వారు ఏమాత్రం కూడా కాదు, మిగతా సంబంధించిన ఏ సహవాసం వారు కూడా కాదు. సో ఇవి ప్రత్యేకంగా ఈ యెహోవా సాక్షులకు సంబంధించిన చర్చెస్ వారు మాత్రమే ఈ 144,000 మంది. సో ఈ 144,000 మంది ఎవరు కాదు, యెహోవా సాక్షులే అన్నట్టుగా వారు నమ్మి వారి యొక్క విస్తృతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది ఒక తప్పుడు సిద్ధాంతంగా ఉంది, యెహోవా సాక్షుల్లో వారు చేస్తున్న ఒక తప్పుడు బోధగా మనకు చాలా క్లారిటీగా కనబడుతుంది. క్రైస్తవము చాలా జాగ్రత్తగా ఉండాలి, యెహోవా సాక్షుల గురించి బహు జాగ్రత్తగా ఉండాలి. వారు ఒకవేళ వచ్చి ఇటువంటి అపోహమైన మాటలను మీకు తెలియజేస్తారు, మీరు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా చదవండి, దాని గురించి తెలుసుకోండి, దాని ప్రకారము వారు చెప్పిన విధానాన్ని బట్టి మీరు తప్పుడు సిద్ధాంతమా కాదా అని చెప్పేసి మీ విచక్షణతో, మీ యొక్క జ్ఞానంతో వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వారు వలలోను వారు ఉచ్చులోను ఎన్నటికి పడుకోకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సో లెట్స్ లుక్ అట్ ఈ క్రీస్తు, ఈ యెహోవా సాక్షులు నమ్మే ఈ యొక్క తప్పుడు సిద్ధాంతం ఏంటంటే వీరు మాత్రమే పరలోకంలో క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలన చేస్తారు. అంటే ఈ 144,000 మంది ఎవరు అని అంటే, యెహోవా సాక్షులు. సో ఈ యెహోవా సాక్షులు నమ్మేది ఏంటంటే, ఇంకా సో ఈ యెహోవా సాక్షులు మాత్రమే క్రీస్తుతో పాటు పరలోకంలో రాజ్య పరిపాలన చేస్తారు, దేవునితో నిత్యత్వాన్ని గడుపుతారు. సో వారు నమ్మేది దేవునితో నిత్యత్వాన్ని నమ్ముతారు. మిగతా వారందరూ కూడా, మిగతా డినామినేషన్స్ కానీ, మిగతా సహవాసం వారు కానీ, మిగతా చర్చెస్ వారందరూ కూడా భూమి మీద ఉంటున్న ఒక పరదేశంలో వారందరూ ఉంటారు అని చెప్పేసి, ఆ పరదేశంలో వారి జీవితాన్ని జీవిస్తారని చెప్పేసి, వీరి మీద రాజ్య పరిపాలన యేసుక్రీస్తు వారితో పాటు ఈ 144,000 మంది యెహోవా సాక్షులు వీరి మీద రాజ్య పరిపాలన చేస్తారంటే, వీరందరూ కూడా యేసుక్రీస్తు వారు మరియు 144,000 మంది యెహోవా సాక్షులు వీరందరూ కూడా పరలోకంలో ఉంటారు. సో మిగతా వారందరూ కూడా భూమి మీద ఉండి, పరదేశంలో ఉండి, సో వారి కింద వీరు జీవితాన్ని బతుకుతారని, వీరు ఒక బానిసలుగా బతుకుతారని క్రీస్తు కింద, తర్వాత యెహోవా సాక్షుల 144,000 మంది యెహోవా సాక్షుల కింద వీరు బానిసలుగా బతుకుతారని చెప్పేసి వారి యొక్క నమ్మకమై ఉంది. సో ఇక్కడ గమనించినట్లయితే, సో ఈ 144,000 మంది ఎవరు అన్న ప్రశ్నకు మనం సమాధానం ఎత్తి, ఈ 144,000 మంది అక్షరాల యూదులై ఉన్నారు. సో ఇక్కడ వీరు ప్రస్తావిస్తున్న యెహోవా సాక్షుల యొక్క తప్పుడు సిద్ధాంతం బట్టి మనం చూస్తే, అది చాలా తప్పుడు సిద్ధాంతమై ఉన్నది, అది ఒక అబద్ధమై ఉన్నదని మనం చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. సో మనం గమనించినట్లయితే, ఈ మిలేనియం కింగ్డమ్ లో రాజ్య పరిపాలన జరగబోతుంది కదా, 1000 రాజ్య పరిపాలన జరగబోతుంది. సో ఈ 1000 రాజ్య పరిపాలనలో 3 రకాల
అనేకమైన ప్రజలు దాంట్లో పరిపాలన చేయబోతున్నారు. మొట్టమొదటిగా ఎత్తబడిన సంఘం, శ్రమల కాలం ముందు ఎత్తబడబోతున్న సంఘము. సో ప్రీటెబ్యులేషన్ థియరీ ప్రకారం, సో శ్రమల కాలం ముందు వారు ఎత్తబడబోతున్నారు. సో వారు ఎత్తబడిన ఆ సంఘము ఆ యొక్క మిలేనియం కింగ్డమ్ 2000 ఏళ్ల రాజ్య పరిపాలనలో పరిపాలన చేయబోతుంది. రెండవదిగా పాత నిబంధన భక్తులు, ఎవరైతే క్రీస్తు పుట్టక ముందు లేదంటే క్రీస్తు పుట్టక ముందు అనేక మంది పాత నిబంధన భక్తులు ఉన్నారు. ఆ పాత నిబంధన భక్తులు కూడా దేవాది దేవుని నమ్ముకున్న వారు, దేవాది దేవుని విశ్వాసము చూపించిన వారు అందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం, సవి, యాకోబు, సో వీరందరూ కూడా ఈ యొక్క రాజ్య పరిపాలన చేస్తారు. మూడవదిగా ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ లో, ఈ శ్రమణ కాలంలో యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారు, యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన దేవుడు అని తమ సొంత రక్షణగా అంగీకరించిన వారందరూ కూడా, వారు కూడా ట్రిబ్యులేషన్ సైన్స్ కూడా శ్రమకాలపు భక్తులు కూడా ఈ యొక్క రాజ్య 2000 ఏళ్ల రాజ్య పరిపాలనలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇది వాస్తవమే ఉన్నది. కానీ యెహోవా సాక్షులు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే వారు చాలా తప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముతున్నారని చెప్పేసి, సో మానవత్వం సమానత్వం అనేది లేదు. వారు అనుకుంటారు, వారు మిగతా నోమోషన్స్ కంటే, మిగతా చర్చెస్ కంటే మేమే గొప్పవారం, మేమే ఉన్నత స్థాయిలో ఉంటాం, మేము పరలోకంలో ఉంటాం, మీరందరూ కూడా భూమి మీద ఉంటారు, మీరు మా కింద బానిసలుగా జీవితాన్ని జీవిస్తారు భూలోకంలో, మేము మీ మీద రాజ్య పరిపాలన చేస్తాము అన్నట్టుగా వారి యొక్క తప్పుడు సిద్ధాంతం తెలియజేస్తుంది. కనుక యెహోవా సాక్షుల గురించి బహు జాగ్రత్తగా ఉండండి క్రైస్తవ జనాంగమ. సో యెహోవా సాక్షుల గురించి బహు జాగ్రత్తగా ఉండండి. సార్ వారు చెప్పే ఆ తప్పుడు సిద్ధాంతం అన్నట్టు నమ్మక, మీరు విచక్షణ జ్ఞానంతో దేవుని యొక్క వాక్యంతో మిమ్మల్ని తయారు చేసుకుని దేవుని యొక్క వాక్యంతో వారిని ఎదిరించే బిడ్డలుగా మీరు తయారవ్వాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. సో మనం చాలా క్లారిటీగా మనకు అర్థమైంది, ఈ 144,000 మంది ఎవరు ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన 7వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఈ 144,000 మంది ఎవరు అంటే యూదులు, ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగంలో ఉంటున్న ఒక్కొక్క గోత్రం నుంచి వచ్చిన 12,000 మంది, వీరందరూ కూడా యూదులే ఉన్నారు, ఇశ్రాయేలు జనాంగమే ఉన్నారు. వీరందరూ దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ద ఫస్ట్ ఫ్రూట్స్. సో వీరందరూ కూడా మొదట ప్రథమ ఫలముగా వారందరూ కూడా ఇశ్రాయేలు జనాంగంలో నుంచి, రెడీమ్డ్ ఇశ్రాయేలులో నుంచి విమోచించబడిన ఇశ్రాయేలులో నుంచి వీరందరూ కూడా మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షణగా అంగీకరించి అనేకులకు సాక్షాత్కారమైన జీవితాన్ని జీవిస్తున్నవారు. సో ఆ విధంగా చూసినట్లయితే వీరందరూ కూడా మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా సువార్తికులుగా తయారయ్యి ఆ ప్రపంచానంతటికి సువార్తను ప్రకటిస్తారు. సో వీరందరూ కూడా యెహోవా సాక్షులై ఉన్నారు. సో మనం ఇంకా అలంకార రూపంగాను లేదంటే వివిధ రకాలుగాను దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. అక్షరాలుగా ఈ 144,000 మంది అక్షరాలుగా ప్రజలై ఉన్నారు. ఆ ప్రజలు ఎవరో కాదు, యూదా జనాంగము. యూదా జనాంగంలో నుంచి, ఇశ్రాయేలు జనాంగంలో నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి వచ్చిన 12,000 మంది. సో ఈ 12,000 మంది లిటరల్ గా అక్షరాలుగా ఒక ప్రజా జనాంగమే ఉన్నారు. వీరందరూ కూడా 144,000 మంది సువార్తకులుగా తయారవుతారు. ఈ సువార్తకులుగా తయారు శ్రమల కాలంలో ఉంటున్న ప్రపంచానికి, అన్బిలీవింగ్ వరల్డ్ కి, అవిశ్వాసం చూపించిన ఆ యొక్క ప్రపంచానికి యేసుక్రీస్తు వారి గురించి తెలియజేసి, యేసుక్రీస్తు వారిని నమ్మేటట్టుగా వారి యొక్క ప్రయత్నాలు ఉంటే వారు సువార్తను ప్రకటించి అనేకులను వైపుకు, దేవుని వైపుకు తిరిగి రమ్మని వారందరిని పిలుస్తారు. సో వీరందరూ కూడా ఇశ్రాయేలు జనాంగంలో నుంచి వచ్చిన మొదట ప్రథమ ఫలముగా ఈ 144,000 మంది ఉన్నారు. సో ఆ విధంగా మిగతా యూదులు కూడా వీరు చెప్పే మాటలకు ఆకర్షితులు, యేసుక్రీస్తు వారిని నమ్మే అవకాశం ఉంది. సో యూదులే గాని, యూదులేతరులే గాని, అన్ని జనాంగం గాని, వివిధ రకాలమైన ఆయా భాషలు మాట్లాడేవారు గాని, వివిధ భాషలు మాట్లాడేవారే గాని, వివిధమైన జనాంగం గాని, వీరి యొక్క బోధకు, వీరి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు ఆకర్షించబడి యేసుని నమ్ముకుని అనేకులు గొప్ప జన సమూహంగా యేసుక్రీస్తు వారిని నమ్మేవారు ఉండబోతున్నారు. సో ఆ విధంగా ఈ 144,000 మంది గొప్ప శ్రమల కాలంలో గొప్ప సువార్తికలుగా పనిచేయబోతున్నారు. ఎవరి 144,000 మంది? ఈ 144,000 మంది యూదులు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి వచ్చిన 12,000 మంది వీరందరూ కూడా శ్రమల కాలంలో సువార్తికలుగా మారబోతున్నారు. సో
today we have a information or we have an implication in it. మనకు ఒక అప్లై చేసుకోవడానికి మన జీవితంలో అప్లై చేసుకోవడానికి ఒక ఉదాహరణగా ఈ 144,000 మంది ముందున్న జనాభాన్ని అనేకులను సువార్తికులుగా తయారు చేయడానికి అనేకులను సువార్త వైపుకు ఆకర్షించడానికి వారు ప్రయత్నం చేస్తారు. సో మనము కూడా దేవాదిదేవుడు మనకి ఇచ్చిన బాధ్యత మత్తయి సువార్త 28:18 మనం గమనించినట్లయితే సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించని నమ్మిన వారికి బాప్తిస్మనివ్వండి, యేసుక్రీస్తు వారిని విశ్వసించేటట్టుగా మీ యొక్క సువార్తను ప్రకటించి వారి హృదయాలను మార్చండి, వారి జీవితాలను మార్చండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు నీకు నాకు ఒక ఆజ్ఞగా ఒక విషయాన్ని తెలియజేసి ఆయన ఆరోహణం అవడం అనేది మనం చూస్తున్నాం. సో మనందరూ కూడా సువార్తను ప్రకటించే యోధులుగా తయారవ్వాలనే దేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది. సో దేవుని యొక్క సువార్తను ప్రకటించే యోధులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి అని చెప్పేసి మన అనుదిన ప్రార్థనలో సో దేవుని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క నిర్ణయం చెప్పిన, దేవుని యొక్క ఆలోచన చెప్పిన, ప్రణాళిక చెప్పిన మనము ప్రజలందరికీ సాక్షాత్కారమైన జీవితాన్ని జీవించుదాం. అట్టి కృప దేవాదేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. Amen. Thank you so much. I hope that this video will help you to understand who are these 1,144,000 people. See, every lakshana venalu vela mandi ana prashnaku manamu samadhanam etkemani nenu korukuntunnanu ani aashithunna. Thank you.